రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చాలా కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఏంటి ఇప్పుడు తమిళ్లో కొంచెం బిజీగా ఉంటాను. ఇప్పుడు ఈ సినిమా అరకు రోడ్లో వాసుదేవ్ గారు డైరెక్షన్లో నా కొడుకు రమణమ్మ కొడుకు సాయి గారు యాక్ట్ చేస్తున్నారు. బంపర్ ఆఫర్ తర్వాత మళ్ళీ నా కొడుకుతో నేను యాక్ట్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ కుమరంపల్లి యాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ పాప కూడా లొకేషన్ అన్నీ బాగా ఉంది. ఇప్పుడు ఇదికే ట్రీజర్కే ఇంత ఇది ఉంది, ఇంకా వచ్చేటప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఫస్ట్ అపియరెన్స్ ఇస్ ద బెస్ట్ అపియరెన్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు చూడేటప్పుడు ఇది ఫస్ట్ ఇదే లుక్కే వచ్చి అంత బాగా వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ ఐ హావ్ కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ విత్ అరకు రోడ్లో, అండ్ ఐ లైక్ టు థ్యాంక్ వాసు ద డైరెక్టర్ అండ్ సురేష్ అండ్ బాలు స్పెషలీ ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. వన్ ఐ హర్డ్ దిస్ స్క్రిప్ట్ ఇట్ వాస్ నాట్ యూర్ యూజువల్ స్క్రిప్ట్ దట్ యూ గెట్ ఇన్ ది ఇండస్ట్రీ టుడే. ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ స్క్రిప్ట్ అండ్ సంథింగ్ దట్ యూ వుడ్ ఇమాజిన్ వాట్ వుడ్ యాక్చువల్లీ గో ఆన్ ఇన్ దిస్ స్క్రిప్ట్. సో ఐ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ ప్లే పోలీస్ officer in this film, a real one this time. After years, a lot of people ask me, when am I going to be seen in khaki? So in this film, I guess I've come back with it. And it was a pleasure so far working with Sai Garu, because I've always wanted to work with him. In fact, I was supposed to work with him in another film, so I'm glad this film worked out. Thank you so much. Arakku Road lo. So, ee cinema nenu lo nenu act chestanu. దీనికి డైరెక్టర్ వాసుదేవ్ దా వాసు 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 నేను మంచి ఫ్రెండ్స్. సో ఈ సినిమా నుంచి ఒక మంచి డైరెక్టర్ ఒక అంటే నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సినిమా తీసే దర్శకుడితో నేను పనిచేస్తానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అరకు రోడ్లో ఇది ఒక మంచి టైటిల్లోనే అర్థమవుతుంది, ఒక చిన్న థ్రిల్లర్ అలా ఉండే యాక్షన్ కైండ్ ఆఫ్ సినిమా అని. ఆల్రెడీ ఇది లాస్ట్ షెడ్యూల్లో ఉన్నామండి. ఈ షెడ్యూల్తో సినిమా మొత్తం కంప్లీట్ అవుద్ది. సో ఈరోజు టీజర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక 20 డేస్లో సినిమా అయిపోద్ది. ఇక ఈ సినిమాలో నికిషా పటేల్ ఇందులో హీరోయిన్గా చేస్తున్నారండి. సో ఆఫ్టర్ కొమరంపులి తర్వాత ఓం తర్వాత మళ్ళీ నికిష పటేల్ గారు ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ గారు నిజంగా చాలా గట్స్ ఉన్న డైరెక్టర్ అండి, ఎందుకంటే నాకు పొంతులు క్యారెక్టర్ ఇచ్చారు. చాలా బాగా వచ్చిందండి. ఇందులో రామమ్మ సాంగ్ ఎంత హిట్టో అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ చేయడం జరిగిందండి. అది కూడా దానికంటే మంచి పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. నాకు ఈ సినిమా గురించి ఏం తెలియదు, పోస్టరు మొత్తం ఇదంతా ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ చాలా కొత్తగా ఉంది సినిమా. సార్ చాలా 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 బాగా చేశారు సార్. ట్రేజర్లోనే బాగా చాలా బాగుంది సినిమా అండ్ సినిమాటోగ్రఫీ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్ ఇదేంటి ఆంధ్రప్రదేశ్ బంపర్ ఆఫర్ సినిమాలో కోవేశ్వర గారు బాబాయ్ కాంబినేషన్ ఎలా పేలిందో ఈ సినిమా కూడా అలాగే పెళ్ళాలి. అండ్ ఈ సినిమా మంచి హిట్ అవుద్ది నాకు అర్థమైపోతుంది అవుద్ది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు మా మామయ్య గారు మేకా సింహాద్రి అండ్ వాళ్ళ అబ్బాయి బాలసుబ్రహ్మణ్యం సురేష్ వరం గారు అండ్ రామేశ్వరి నక్క వాళ్ళందరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈ ఆల్మోస్ట్ డైరెక్టర్ గారితో 3 ఇయర్స్ జర్నీ చేస్తున్నాం, కానీ ఆ టైము ఇప్పుడు వచ్చింది. సో ఆ లేట్ అవడం వల్ల చాలా అడ్వాంటేజ్ అయింది మాకు, ఎందుకంటే సాయి గారు బాగా కోఆపరేట్ చేశారు, అలాగే నికిష మేడం అండ్ ఆ తర్వాత కోవేశర్ల మేడం, కమల్ కామరాజ్ అండ్ సత్యం రాజేష్, సత్య అండ్ కృష్ణ భగవాన్ గారు, పృథ్వీ గారు, ఇలా చాలా అంటే ఆల్మోస్ట్ సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి ఇందులో.